కట్టుకున్న ఇల్లు పెట్టుకున్న కూడు నీడనిచ్చిన చెట్టుతో వసూపిన పాట, నీడనిచ్చిన చెట్టుతో వసూపిన పాట, నీడనిచ్చిన చెట్టుతో వసూపిన పాట, కట్టుకున్న ఇల్లు పెట్టుకున్న కూడు నీడనిచ్చిన చోటుతో వసూపిన పాట, నీడనిచ్చిన చోటుతో వసూపిన పాట, నీడనిచ్చిన చెట్టుతో వసూపిన పాట. ఊరంతా కళ్ళల్లో కదలాడుతుందే కదలాడుతుందే, ఊరంతా కళ్ళల్లో కదలాడుతుందే కదలాడుతుందే, ఊరంతా కళ్ళల్లో కదలాడుతుందే కదలాడుతుందే, ఊరంతా కళ్ళల్లో కదలాడుతుందే కదలాడుతుందే. అమ్మ మన ఊరు ఆగమయ్యే ఆగమయ్యే, చెర్ల కూడ ఊరు మునిగిపోయిందే మునిగిపోయిందే, అమ్మ మన ఊరు ఆగమయ్యే ఆగమయ్యే, చెర్ల కూడ ఊరు మునిగిపోతుందే మునిగిపోతుందే. పెట్టుకున్న ఇల్లు కట్టుకున్న కూడు నీడనిచ్చిన చెట్టుతో వసూపిన పాట, నీడనిచ్చిన చెట్టుతో వసూపిన పాట, నీడనిచ్చిన చెట్టుతో వసూపిన పాట. కన్నల్లో ఊరంతా కన్నల్లో కదలాడుతుందే కదలాడుతుందే, ఊరంతా కన్నల్లో కదలాడుతుందే కదలాడుతుందే, గుండెల్లో బాధను దిగమింగుతుందే దిగమింగుతుందే, గుండెల్లో బాధను దిగమింగుతుందే దిగమింగుతుందే. అమ్మ మన ఊరు ఆగమయ్యిందే ఆగమయ్యిందే, చెర్ల కూడ ఊరు మునిగిపోయిందే మునిగిపోయిందే, అమ్మ మన ఊరు ఆగమయ్యిందే ఆగమయ్యిందే, చెర్ల కూడ ఊరు మునిగిపోతుందే మునిగిపోతుందే. ఎక్కడిది ప్రాజెక్టు ఎవ్వడు తెచ్చను, దిక్కులేని బాధ మనకెందుకొచ్చను, దిక్కులేని బాధ మనకెందుకొచ్చను, దిక్కులేని బాధ మనకెందుకొచ్చను. ఎక్కడిది ప్రాజెక్టు ఎవ్వడు తెచ్చిండు, దిక్కులేని బాధ మనకెందుకొచ్చను, దిక్కులేని బాధ మనకెందుకొచ్చను, దిక్కులేని బాధ మనకెందుకొచ్చను. కన్నల్లో ఊరంతా కదలాడుతుందే కదలాడుతుందే, గుండెల్లో బాధంతా దిగమింగుతుందే దిగమింగుతుందే. అమ్మ మన ఊరు ఆగమయ్యిందే ఆగమయ్యిందే, చెర్ల కూడ ఊరు మునిగిపోతుందే మునిగిపోతుందే, అమ్మ మన ఊరు ఆగమయ్యిందే ఆగమయ్యిందే, చెర్ల కూడ ఊరు మునిగిపోయిందే మునిగిపోయిందే. ఆహా, ఇట్లా ఇట్లా మన ఊరు ఆగమైపోతున్నది. మనం మాట్లాడితే తీసుకుపోయి జైళ్ళలో పెడుతున్నారు. ఇక్కడికి వచ్చిన కారణం ఒకటైతే ఇక్కడ సమస్యలు అనేకంగా జరుగుతున్నాయి. నీళ్లు మన పక్కమిటే వాడితే గానీ మన గొంతు గడపదని మేము కొట్లాట కోసం వస్తే మన ఊర్లకు ఊర్లే ముంచేస్తురు. అక్కడ పోతే మల్లన్న సాగర్ అని, ఇక్కడికి పోతే చెర్లగూడెం ప్రాజెక్ట్ అని ఈ రకంగా ముంచేసుకుంటూ పోతే ఈ ప్రజలపై ఎక్కడ బతకాలి, ఎక్కడ బతకాలి, ఎవరిని అడగాలి? ఇన్నేళ్లుగా తెలంగాణ కోసం కష్టపడి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం, వచ్చినాక ఈ దొంగ వచ్చి మనల్ని నిండా ముంచి మన బతుకు రాగం చేయబట్టే. మన ఊరు, మనం తిరిగిన చోటు, మనం ఆడుకున్న ఆటలు, పాడుకున్న పాటలు, కట్టుకున్న గుళ్ళు, మనం ఇల్లు కట్టుకొని ఇంట్లో సుఖంగా బతికినాం, ఈ వాడలో తిరిగినాం, మన వాడ పోయింది, మన ఊరు పోయింది, మన గుర్తులే లేవు, ఎక్కడన్నా పోయి బతకాలి, వలస పోయి బతకాలి. ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి దొంగలను మనం ఏం చేయాలి? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, ఈ దొంగలు బుద్ధి తెచ్చుకొని మన బతుకు మీద మన పొట్ట మీద కొట్టకుండా మనం రక్షించాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. ఈ విషయాన్ని మాట్లాడడానికే గౌరవనీయులు పెద్దలు ప్రొఫెసర్ కోదండరాం సార్ గారు ఇక్కడికి వచ్చిండు. ఆయన తెలంగాణ కోసం యుద్ధం చేసి ఉద్యమం చేసి ఈ బిడ్డలందరినీ ఏకం చేసి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిండు. ఇవాళ కూడా మన మన ఊరు ఆగమవుతుంటే, మన బతుకులు ఆగమవుతుంటే, మనకు రావాల్సిన పైసలు రాకపోయినా కూడా దాని గురించి మాట్లాడడానికే సార్ వచ్చిండు.